అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అధిక వేడి తగ్గేందుకు వట్టివేళ్ల వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అధిక వేడి ఈ అధిక వేడిని ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అధిక వేడి గురించి చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాలలో కొన్నిటిలో స్పష్టమైనటువంటి కారణం అంటే అంతర్గతంగా జరిగేటువంటి స్పష్టమైనటువంటి కారణం వల్ల వేడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు మనకు బహిర్గతం అవుతుంటాయి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ పరీక్షలు చేయించినప్పుడు ఆ పరీక్షల్లో ఫలాని కారణం వల్ల ఈ యొక్క అధిక వేడి లక్షణాలు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది కానీ కొన్ని సమస్యల్లో పరీక్షల్లో అంతా నార్మల్గా ఉన్నప్పటికీ కొంతమందిలో అధిక వేడి లక్షణాలు కలుగుతుంటాయి ఈ అధిక వేడి లక్షణాలు అంటే కడుపులో మంట ఉండడము కళ్ళలో మంట ఉండడము తలంత మంటగా ఉండడము మూత్రం పోసేటప్పుడు విపరీతమైనటువంటి మంట ఉండడము అదేవిధంగా మన విసర్జన సమయంలో కూడా విపరీతమైనటువంటి మంట ఉండడము కాళ్ళు చేతులు మంటగా ఉండడము ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి వీటితో పాటు తరచుగా ఈ అధిక వేడి వల్ల నోట్లో తరచుగా పుల్ అవుతుండడము ఇలా వివిధ రకాలైనటువంటి కారణాలు ఈ అధిక వేడి అనేటువంటి సమస్య కలిగినప్పుడు కలుగుతుంటాయి ఇక్కడ ఆయుర్వేద పరంగా మనం ఆలోచించినట్లయితే మన శరీరంలో వాతము పిత్తము కఫము అనే మూడు దోషాలు మన యొక్క శరీరాన్ని జీవన క్రియలని నడిపిస్తూ ఉంటాయి ఇందులో ఏ దోషాలు ఆయా ప్రమాణాల్లో ఆయా పద్ధతిలో ఆయా విధులు నిర్వహిస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని దోషాలు పెరిగిపోవడం వల్ల ప్రోకోపించడం వల్ల కొన్ని రకాలైనటువంటి లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి ఈ అధిక వేడినటువంటి వాళ్ళల్లో శరీరంలో పిత్తదోషం విపరీతంగా ప్రకోపించడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి ఆధునిక పరంగా కూడా మనం ఆలోచించినట్లయితే మన రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా ఉండి శాతం తక్కువగా క్షారత్వం తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క అధిక వేడి లక్షణాలు కలుగుతుంటాయి ఈ అధిక వేడి ఉన్నప్పుడు ఆయా వ్యక్తులు మనతో చెప్తుంటారు నాకు విపరీతమైనటువంటి వేడండి ఏ మందులు వాడినా నాకు సరైనటువంటి ప్రయోజనం కలగట్లేదండి నేను పరీక్ష చేయించుకున్నప్పటికీ అన్ని నార్మల్గానే ఉన్నాయి కానీ నాకు ఈ వేడి మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కొంతమంది మన కుటుంబ సభ్యులు కానీ ఆత్మీయులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ శరీరంలో పిత్తదోషం అనేటువంటి దోషాన్ని మనం సంస్థితికి అంటే ప్రకోపించినటువంటి అధికంగా ఉన్నటువంటి పిత్తదోషాన్ని సమస్థితికి మనం ఆహార పరంగాను ఔషధాల పరంగాను తేగలినప్పుడు ఆ యొక్క పిత్తదోషం సమస్థితికి వస్తే ఆ యొక్క వేడి లక్షణాలు కూడా తగ్గిపోతాయి ఆ వేడి లక్షణాలు తగ్గేందుకి పిత్తదోషం సమస్థితికి వచ్చేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు ఐదు ఇంతకుముందే చెప్పాను కదా ప్రప్రదమైనటువంటి పదార్థం వట్టివేళ్ళు ఇవన్నీ బాగా చలవ చేసేటనమాట ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ఔషధాలన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి చాలా సుగంధభరితమైనటువంటి ఔషధం ఈ ఒట్టి వేళ్ళు ఈ వేళ్ళను చూర్ణం చేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలా వీలు కానటువంటి వాళ్ళు మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కూడా పచారి కుట్రలో కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి వేళ్ళ చూర్ణం కూడా దొరుకుతుందన్నమాట ఒక యాభై గ్రాములు వట్టివేళ్ళ చూర్ణం తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా తుంగ ముస్తలు బాగా నిదానంగా చూడండి గమనించండి రాసుకోండి అవసరమైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాలను తయారు చేసుకొని లబ్ధి పొందండి తుంగముస్తలు వరిచేలల్లో చాలా విపరీతంగా పెరిగిపోతుంటాయి అన్నమాట ఇది కూడా చలవ చేసేటువంటి ద్రవ్యము చాలా సువాసనాభరితంగా ఉంటుంది ఈ తుంగముస్తల చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా గంధ కచోరాలు గంధ అంటే సువాసనాభరితమైనటువంటిదిని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఈ కచోరలను వాసన చూసినట్లయితే చాలా సువాసనాభరితంగా ఉంటాయి ఈ గంధ కచోరల యొక్క చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే నాలుగవ పదార్థంగా శ్రీగంధం పొడి శాండల్వుడ్ పౌడర్ చాలా చలవ చేసేటువంటి స్వభావము ఈ శ్రీగంధం పొడిలో కూడా ఉంది ఈ శ్రీగంధం పొడిని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి చూసారు కదా జీలకర్ర జీలకర్రను వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక యాభై గ్రాములు జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణను కూడా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క పదార్థాన్ని యాభై గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని కలిపేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని దీన్ని మనం వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే బాగా గమనించండి రాత్రిపూట వంద మిల్లీటర్ల నీళ్లు తీసుకొని వంద మిల్లీలీటర్ల లీటర్ల నీళ్లలో ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను ఈ పౌడర్ను వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఇంతే మనం చేయాల్సింది ఉదయము నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఆ పదార్థాన్ని అంతా వడగట్టేసేసి తాగేసేయాలి ఇంతే అదేవిధంగా మరలా ఉదయం పూట కూడా వంద మిల్లీలీటర్ల నీళ్ళలో ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూన్నం కలిపేసి మూత పెట్టేసి సాయంత్రం దాకా లేదా రాత్రి వరకు నానించేసేసి తర్వాత అది వడగట్టేసేసుకొని మళ్ళా తాగాలి ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉపయోగించుకోవాలి అంటే రాత్రి అంతా నానించినటువంటిది పొద్దున వాడుకోవాలి ఉదయం పూట ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదా రాత్రి దాకా నానించినటువంటిది సాయంత్రం లేదా రాత్రి పూట వాడుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు చేయడం వల్ల శరీరంలో పిత్తదోషం ప్రకోపించినటువంటి పిత్తదోషం సమత స్థితికి నార్మల్ స్థితికి వస్తుంది అంతేకాకుండా రక్తంలో కూడా ఆమ్లత్వం తగ్గిపోయి చారత్వం పెరుగుతుంది ఈ ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఫలితాల వల్ల కళ్ళ మంటలు కాళ్ల మంటలు కడుపులో మంట మల విసర్జన మూత్ర విసర్జన సమయంలో మంట ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క వేడికి సంబంధించినటువంటి లక్షణాలు తగ్గిపోతాయి చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని అధిక వేడి అనేటువంటి సమస్య తగ్గేందుకు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల